ఇప్పుడైతే చూసేసారు కదా మీరు, ఇది వచ్చేసి శ్రావణ మాసం థర్డ్ వారం అన్నమాట. సో ఈసారి ఈవినింగ్ చేస్తున్నాను, డిఫరెంట్ గా ఉంటుంది. తెలంగాణ అయితే సైడ్ అయితే ఈవినింగ్ ఏ చేస్తారు అంటే కదా. నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే. సో ఈసారి అయితే నాకు అనుకోకుండా ఈవినింగ్ కుదిరింది, మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది, అందుకే ఈవినింగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా కూడా చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపారాధన చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలైతే చెప్పలేము. మా సైడ్ కూడా ఈవినింగ్ టైమ్స్ చేస్తూ ఉంటారు, కాకపోతే మార్నింగ్ టైం చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట భజన పూజ అలా అలా చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఈసారి అలా కుదిరిపోయింది సాయంత్రం పూట. ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయితే చేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ అలాగే అయింది అండి. నేను వచ్చేసి ఒక్క ప్రసాదం చేద్దాము అనుకున్నా, కానీ ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడుకి అలా వెళ్ళిపోయి మొత్తానికి అయితే తృప్తిగా జరిగింది అని చెప్పాలి. సరే, ఏమి ప్రసాదాలు చేశాను అనేది మీకు అయితే చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చనిపప్పు నానపెట్టింది చూపిస్తున్నాను. ఒక 2 to 3 hours అయితే నానపెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక కప్పు పచ్చనిపప్పు తీసుకొని ఇప్పుడు వీటిని ఉడకపెట్టేస్తాం. ఏం చేయబోతున్నాను చెప్పలేదు కదా, బొబ్బట్లు అంటారు కదా, అదే అండి, పురాన్ పోలి అని కూడా అంటారు కదా. సో అది చేస్తున్నాను అనమాట. అండ్ దానికోసం అని చెప్పేసి కుక్కర్ పెట్టేసుకొని 1 cup ఆఫ్ పప్పు పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, ఆ తర్వాత కొద్దిగా వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించేసుకుంటాను. వాటర్ అయితే ఎక్కువ పోయకండి, కొద్దిగా సరిపోతుంది. అండ్ ఇక్కడైతే ఎక్కువ అయ్యాయి. అండ్ తర్వాత నేను మళ్ళీ అవి ఫిల్టర్ చేసేస్తాను. సో విజిల్ పెట్టేసేసి ఒక 5 to 6 whistles అయితే రప్పేస్తున్నాను. ఇంకా వీలుంటే ఎక్కువే రప్పించుకోండి. మొత్తానికైతే బాగా ఉడకాలి అన్నమాట. అది ఉడికి కొంచెం చల్లారే లోపల నేనైతే పిండి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను హెల్దీ వర్షన్ చేస్తున్నాను. సో హెల్దీ వర్షన్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ మైదా మొత్తం తీసుకోకుండా ఒక 3 వంతులు నార్మల్గా మనం గోధుమ పిండి వాడతాం కదా, సో అది అండ్ 1 వంతు మాత్రం మైదా పిండి తీసుకున్నాను. సో దాంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. మనకి బొబ్బట్లు అంటే కొంచెం పసుపుగా కనిపిస్తూ ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండిని మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకుంటాను. వాటర్ ఎక్కువ అయితే పోసుకోకండి, కొద్దిగా సరిపోతూ ఉంటుంది. కావాలి అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే మొత్తం నేను పిండిని కలిపేసుకున్నాను. బాగా మెత్తగా కలుపుకోవాలి, మరీ జారుగా అస్సలు కలుపుకోకండి. చాలామంది కూడా జారు జారుగా కలుపుకోవడం నేను చూశాను, బట్ జారుగా కలుపుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుతున్నాను. అండ్ ఆ తర్వాత గ్రీజ్ కూడా చేసేసి దాన్ని ఒక 15 to 20 minutes అయితే నానపెట్టేస్తాను. అంతలోపల మనం పూర్ణం కూడా తయారు చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ చూసారు కదా, అంత చాలాసేపు నీట్ చేసిన తర్వాత అయితే మెత్తగా అయింది డో. జస్ట్ అలా ప్రెస్ చేసి చూస్తున్నాను, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అండ్ దాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనకి పూర్ణంకి కావాల్సిన బెల్లాన్ని ఇలా చక్కగా తరుగుతున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పనా, నార్మల్గా చాలామంది బెల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కదా, ఫ్రెష్గా ఉంటుంది, నల్లపడదు అని చెప్పేసి. అలా పెట్టారు అంటే కనుక హార్డ్ అయిపోతుంది. సో మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసింగాలి ఇలా కట్ చేయడానికి అస్సలు రాదు. సో 1 day ముందలా బయట పెట్టుకోండి, ఆ తర్వాత మీకు కావాల్సిన రోజు ఇలా చక్కగా కట్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో నేను వచ్చేసి ఇప్పుడు ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు మెజర్మెంట్ కదా, సో ఇదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో 1 cup ఆఫ్ దాల్కి 1 cup ఆఫ్ జాగరి అనమాట. కొద్దిగా ఎక్కువైంది అనే చెప్పాలి, బట్ ఫైన్, బాగుంటుంది. అండ్ ఇంత లోపల పప్పు కూడా చల్లారిపోయి ఉంటుంది అని చెప్పి తీసేసిన. సో వాటర్ అయితే ఉన్నాయి కదా, సో నేను వీటిని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఆ వాటర్ అయితే ఉంచుకోండి, మనకి కంది కట్టు అంటారు కదా, సో దానికి లాగా పనికొస్తుంది. అదే యాక్చువల్గా అయితే అలా కూడా తాగొచ్చు, లేదా చక్కగా చారో ఏదో ఒకటి కూడా పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ అయితే అంతా వంపేశాను కదా, సో ఈ పప్పుని మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి.
అండ్ ఈ పప్పుతో పాటుగా మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, సో అది కూడా వేసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే యాలకు ఉంటుంది కదా, సో యాలకని కూడా దీంట్లో వేసేస్తే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. లేదు పొడి ఉంది అనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో మిక్సీ వేసాక అయితే ఇలా ఉంది అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. సో ఒక పెద్ద పాన్ అయితే తీసుకున్నాను, దాంట్లోకి ఈ మిక్సీ వేసిన మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే స్లోలో పెట్టుకొని ఉడికిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు ఉడికేటప్పుడే నేను యాలకుల పొడి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకొని చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎంతసేపు ఉడకాలి అంటే దగ్గర పడాలి, అలాగే ప్యాన్ని వదిలేయాలి అన్నమాట. సో ప్యాన్ని వదిలేసి ముద్దగా మనకి ఫామ్ అవుతుంది కదా, సో అప్పుడు ఇంకా తీసేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ వేపిన తర్వాత అయితే నాకు కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంచిగా వచ్చేసింది. చూడ్డానికి ఏదో హల్వా లాగా ఉంది కదా. ఇలా కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది పూర్ణమైతే. అండ్ వేడిగా ఉంది కదా, నేను కొంచెం తొందరగానే తీసేస్తున్నాను, పక్కన పెట్టేస్తే ఇంకా మళ్ళీ కొంచెం గట్టిపడిపోతుంది అని చెప్పేసి. అండ్ అంత లోపల వచ్చేసి నేను కట్టె పొంగల్ చేస్తున్నాను, అందుకే రైస్ అండ్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు అనమాట. అండ్ దానికోసం అని చెప్పి మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో కొద్దిగా ఘీ వేసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని క్యాష్యూస్ వేసుకొని చక్కగా వేగించుకుంటున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే మిరియాలు లేదా ఇంకేదన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ చేస్తున్నానులేండి, అందుకే మీకు క్వాంటిటీ అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న రైస్ అండ్ పప్పు ఉన్నాయి కదా, సో వాటిని వేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి 1:2 రేషియోలో వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఉడికించేసుకోవడమే. అండ్ సాల్ట్ అయితే ముందే వేసుకోండి, తర్వాత కలవదు మీకు తెలుసు కదా. అండ్ మీకు కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగా పలుకులు పలుకులుగా వస్తుంది. లేదు అనుకుంటే తర్వాత మీరు స్పెషల్గా మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే తాలింపు నేను స్పెషల్గా ఏం పెట్టట్లేదు, దీంట్లోనే పెట్టేస్తున్నాను. అండ్ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి, కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇంత లోపల నేను వచ్చేసి పచ్చినపప్పు వడ వేస్తున్నాను. ఈరోజు 2 ప్రసాదాలు పచ్చినపప్పుతోనే అయిపోయాయి అండి. చెప్పాను కదా లాస్ట్ టైమే నేను వచ్చేసి మినప గారెలు వేశాను అండ్ అలసంద వడలు కూడా వేశాను, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నా. నేనేమి వేయట్లేదు అండి, జస్ట్ ఉప్పు ఒక్కటి వేసి మిక్సీ వేసేసుకున్నాను, వాటర్ ఏం వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్నాను. కొద్దిగా పప్పు ఉన్నా కూడా దాంట్లోనే బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత, అందుకే ఇలా ఉంచేసాను. మీకు కావాలనుకుంటే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం అలా కూడా వేసుకోవచ్చు, బట్ ఇలాగ తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దేవుడికి కూడా కదా అని చెప్పేసి నేను ఇంకా ఉల్లిపాయలు అవి ఏం వేయలేదు. సో ఇలా చేత్తో చేసేస్తాను అనమాట నేను వడలు. యాక్చువల్గా ఇలా చేత్తో కాకుండా ఒక్క చేత్తో కూడా వేసేస్తాను, అలవాటు మీద వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఈ పిండి చక్కగా స్టిక్ మరీ స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ దేవుడి వరకే వేస్తున్నాను, తర్వాత మేము తినాలి అనుకుంటే తర్వాత వేసుకుందాంలే అని చెప్పేసి ముందు దేవుడికి నైవేద్యం పెట్టేస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి. సో ఇలా 3 మాత్రమే వేసుకున్నాను. సో చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన రెడ్ కలర్ వచ్చేస్తుంది కానీ, బట్ లోపల మాత్రం కొంచెం పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే వడ కూడా రెడీ అయిపోయింది, పచ్చినపప్పు వడ. ఇప్పుడు వచ్చేసి బొబ్బట్లు కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుతూ ఉన్నాను. సో పిండి చూడండి చాలా సాఫ్ట్గా అయింది కదా, సో దీన్ని చిన్న చిన్న బాల్స్గా పెట్టేస్తున్నాను. అండ్ పూర్ణం చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా చూసారా, మనం 1 కప్ తీసుకుంటే అంతే వచ్చింది. సో దీన్ని కూడా ఇలా ఉండలుగా చేసేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 4 వచ్చాయి అండి.
బొబ్బట్లు ఇద్దరమే కదా ఉంది, సో నేను కూడా చాలా తక్కువే వేసానులేండి. అండ్ ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిలే సరిపోతుంది అండి ఈ నాలుగు బొబ్బట్లకు కూడా. సో కొంచెం పిండి తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేస్తారు అండి. ఇది వచ్చేసి సింపుల్ వే అని చెప్పచ్చు. సో చక్కగా ఇలా ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీని మధ్య లోపల ఇప్పుడు పూర్ణం పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయాలి పూర్ణం బయటికి రాకుండా. సో నేను కొంచెం కష్టపడ్డాను. ఆ పిండి ఏంటి అంటే మైదా పిండి అయితే చక్కగా సాగిపోతూ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి ఈ పిండి కదా గోధుమ పిండి కంబైన్డ్ కాబట్టి అంత ఎక్కువ సాగలేదు. సో మొత్తానికి అయితే ఇలా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి ఇంకా మామూలుగా స్ప్రెడ్ చేసుకోవడమే, మనకి ఎంత షేప్ కావాలంటే అంత షేప్. కొంతమంది అయితే అప్పడాలు కర్రతో కూడా చేస్తుంటారు, నాకైతే అవసరం లేదు అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్సెస్ పిండిని కూడా తీసేసాను. మీకు కావాలి అనుకుంటే పూర్ణం బయటికి వస్తుంది అనుకుంటే మళ్ళీ దాన్ని ప్యాచ్ చేసుకోవచ్చు, అలానే చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే పూర్ణం బయటికి వచ్చినా కూడా అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, బికాస్ మనం పెనం మీదనే కాలుస్తాం కనుక అదే ఆయిల్లో వేస్తాము అంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. బట్ ఒకవేళ మీకు బయటకి వచ్చినా కూడా నో ప్రాబ్లం అండి, చెల్లిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా నేను ఇక్కడ వేగిస్తున్నాను కదా, ఇంకో అయితే ఆయిల్ ఏం వేయడం లేదు. అండ్ ఇక్కడైతే కొంచెం బయటికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, ఏం ప్రాబ్లం లేదు, అయినా కూడా చక్కగా కాలిపోతుంది. సో మీరే చూస్తారు కదా ఇప్పుడే కరెక్ట్ కలర్లోకి టర్న్ అవుతుంది. అండ్ ఎల్లో కలర్ వేసేసరికి కొంచెం పసుపు వేసేసరికి కొంచెం చూడడానికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సో నాలుగు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అండి. యాక్చువల్గా దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా అని నేను ఇలా విరిచి చూపించట్లేదు, బట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఫ్లఫీగా కూడా ఉన్నాయి. ఒక గంట తర్వాత తిన్నట్టున్నాం మేము, బట్ స్టిల్ చాలా బాగుంది. నైవేద్యం పెట్టేసి పూజ చేసేసి ఆ తర్వాత కదా మేము తీసుకునేది. సో ఆల్మోస్ట్ గంట పట్టింది కానీ చాలా బాగున్నాయి తెలుసా, మెత్తగా అండ్ టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కట్టె పొంగల్ కూడా చూస్తున్నాను అయిపోయిందా అని చెప్పేసి. ఎస్ అయిపోయింది. అండ్ కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి, జస్ట్ పొయ్యి మీద ఒక 2 మినిట్స్ పెట్టేశాను అంటే సారిపోతుంది. ఇక్కడ కూడా క్వాంటిటీ చాలా తక్కువ అనిపిస్తుంది కదా, తక్కువే చేశాను అండి, లాస్ట్ టైం చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ నేను చక్కగా రెడీ అయిపోయి వచ్చేసి దీపారాధన చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ 5 ప్రమిదలు ఉంటాయి కదా, 5 దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు, కానీ ఈ 5 జ్యోతులు ఉండే దీపారాధనకు ఉంది కనుక ఎంత వెలుగొస్తుందో తెలుసా, ఎంత కళ వస్తుందో. నాకైతే ఇలాగ చూసుకోవడం చాలా ఇష్టం. ఆల్రెడీ అమ్మవారిని చేసి పెట్టేశాను. సో ఇంకా గౌరీదేవి పూజ చేస్తారు కదా, అది కుంకుమ అక్షింతలు పూలు గంధం ఇంకా ఇలా ఏవి ఉంటే వాటితో చేస్తారు కదా. సో నేను కూడా అమ్మవారికి పూజ చేసేసుకొని మన దీపవర్ణన అష్టలక్ష్మీ స్తోత్రం ఇలా మిగిలినవన్నీ కూడా చక్కగా చదివేసేసుకొని ఇంకా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. శ్రీలలితా శివ జ్యోతి సర్వకామదా, అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే చల్లని తల్లికి చంద్రహారతి,
తలికుల కలలాజోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద శ్రీ గిరినిలయ నిరామయ సర్వ మంగళ శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద అలా నైవేద్యం హారతి ఇచ్చేసేసాను. మహేష్ కూడా ఉన్నారు, సో తను కూడా వచ్చి చక్కగా హారతి తీసుకుంటున్నారు. అండ్ అలాగే తన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను. అండ్ దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో గుర్తొచ్చింది, సో మహేష్కి నేను ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఐ మీన్ గుండె ఎటువైపు ఉంటుందో అటువైపు ఉండాలి అని చెప్పేసి, సో అందుకే ప్లేసెస్ చేంజ్ అయిపోయి చక్కగా దండం పెట్టేసుకున్నాము. చాలా బాగా జరిగింది అండి, నిజంగా నాకైతే ఎంత తృప్తిగా అనిపించిందో. మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? చలో మరి, టేక్ కేర్, బై బై, క్యాచ్ యు సూన్.